Andar ki namaskaram. Welcome to Divir Science Corner. Name me Divir Raja Babu, SAPS, Guntur District. With Chitti. Chitti. Mundu, ee budata kete beta prashna samadhanam cheppu. Budata kete. రాత్రిళ్ళు శ్మశానాల్లో అకస్మాత్తుగా ఏర్పడే మంటలకు కారణమైన దెయ్యం మూలకం ఇది. వచ్చి గోస్ట్ ఎలిమెంట్ వాస్ కాజ్డ్ టు సడన్ ఫైర్స్ ఎగ్జిస్ట్ ఇన్ బరియల్ గ్రౌండ్స్. అంటే దీనికి సమాధానం పాస్పరస్, అంటే భాస్వరం అన్నమాట. ఎందుకు అంటే సాధారణంగా మనుషులు మరియు జంతువుల ఎముకలలో అధిక శాతంలో ఉండేటటువంటి ఈ తెల్ల పాస్పరస్ అనేది రాత్రిపూట ఉండేటటువంటి పొడి వాతావరణంలో శ్మశానాల్లో కాలకుండా మిగిలిపోయినటువంటి ఎముకల్లోంచి బయటికి వచ్చి అది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అవటం వలన చిన్నపాటి మంటలను ఏర్పరుస్తుంది. Bye. Good morning, sir. Good morning, Chitti. Chitti, ఈ రోజు మనం కటక సూత్రం మరియు కటక నాభ్యంతరం అనే అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా కటక సూత్రం. కటక నాభ్యంతరం వస్తు దూరం మరియు ప్రతిబింబ దూరాల మధ్య సంబంధాన్ని తెలిపేటటువంటి సమీకరణాన్నే మనం కటక సూత్రం అంటాం. ఇది 1/F = 1/V - 1/U అవుతుంది. ఈ సూత్రంలో ఎఫ్ అనగా కటక నాభ్యంతరం, ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. యు అనగా వస్తు దూరం, డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. వి అనగా ప్రతిబింబ దూరం, డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్. సాధారణంగా ఈ సూత్రాన్ని ఏ కటకానికైనా ఉపయోగించవచ్చు. అయితే ఈ సూత్రాన్ని కటకాలకు ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా సైన్ కన్వెన్షన్ని అప్లై చేయాల్సి ఉంటుంది, అంటే సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాల్సి ఉంటుంది. అనగా ఫర్ ఎగ్జాంపుల్, ఒక ద్వికుంభాకార కటకాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ ద్వికుంభాకార కటకం ముందు ఉన్నటువంటి వస్తువు నుంచి వెళ్ళేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎడమవైపు నుంచి కుడివైపుకి ప్రయాణిస్తున్నాయి అనుకుంటే, సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ఎప్పుడూ కూడా దూరాలని ఆప్టికల్ సెంటర్ నుంచి మాత్రమే మనం కొలవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంతి కిరణాలు ప్రయాణించే దిశలో మనం కొలిచే దూరాలు గనక అదే దిశలో ఉంటే వాటిని ధనాత్మకంగా తీసుకోవాలి. కాంతి కిరణాలు ప్రయాణించే దిశకు మనం కొలిచే దూరాల యొక్క దిశ వ్యతిరేక దిశలో గనక ఉంటే వాటిని ఋణాత్మకంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ వస్తు దూరం కొలిచేటటువంటి దిశ యు యొక్క దిశ ఏదైతే ఉందో అది కాంతి కిరణాల దిశకు వ్యతిరేకంగా ఉంది గనక అది రుణాత్మకం అవుతుంది, యు నెగటివ్. ఇక్కడ ప్రతిబింబ దూరం మరియు కాంతి కిరణాలు మొదటగా చేరే వక్రతలం యొక్క నాభ్యంతరాలను కొలిచేటటువంటి దిశ కాంతి కిరణాలను కొలిచే దిశలోనే ఉన్నాయి కనుక అవి రెండు కూడా ధనాత్మకం అవుతాయి. అంటే సాధారణంగా కాంతి కిరణాలు మొదటగా ఏ వక్రతలాన్నైతే తాగుతాయో ఆ వక్రతలానికి సంబంధించినటువంటి ఫోకల్ లెంత్ని మనం ఫోకల్ లెంత్గా భావిస్తాం. ఇప్పుడు ఈ మూడింటిని మనం ఇక్కడ అప్లై చేస్తే కటక సూత్రంలో 1/F = 1/V - 1/Uలో ఎఫ్ పాజిటివ్ గాటి 1/+F = V పాజిటివ్ గాటి 1/V - U నెగటివ్ గాటి 1/-U. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1/F = 1/V + 1/U అనేది కుంభాకార కటకానికి ఈ సూత్రాన్ని మనం అప్లై చేయాల్సినప్పుడు ఉపయోగించాల్సినటువంటి కటక సూత్రం. అయితే కుంభాకార కటకం మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి
మిద్యా ప్రతిబింబాలను ఏర్పర్చే సందర్భాల్లో మాత్రం ఈ సూత్రం మళ్ళ మారుతుంది. ఎందుకంటే మిద్యా ప్రతిబింబం అనేది వస్తువు ఉన్న వైపే ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు ప్రతిబింబ దూరాన్ని కూడా కాంతి కిరణాల దిశకు వ్యతిరేక దిశలో కొలవాల్సి ఉంటుంది. అప్పుడు వి కూడా నెగిటివ్ అవుతుంది. దానివల్ల సూత్రం 1/F = 1/U - 1/V అవుతుంది. ఇది ఒక మిద్యా ప్రతిబింబాలను ఏర్పరిచే సందర్భాల్లో కుంభాకార కటకాలకు ఉపయోగించాల్సినటువంటి సూత్రం. మరి ఒక ద్విపుటాకార కటకాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఇక ద్విపుటాకార కటకం సంబంధించి వస్తు దూరం అనేది ప్రతిబింబ దూరం మరియు నాభ్యంతరం ఈ మూడింటిని కొలిచేటటువంటి దిశ కాంతి కిరణాల దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే కాబట్టి ఇవి కాంతి కిరణాల దిశకు ఈ మూడు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అవి రుణాత్మకం అవుతాయి. కాబట్టి వీటిని కటక సూత్రంలో అప్లై చేస్తే 1/F = 1/V - 1/U లో 1/-F = 1/-V - 1/-U. సో ఈ మైనస్లన్నీ క్యాన్సిల్ చేస్తే 1/F = 1/V - 1/U అనేటటువంటి అసలు సూత్రమే పుటాకార కటకానికి కటక సూత్రం అవుతుంది. సో ఇది కటక సూత్రాన్ని మనం మ్యాథమెటికల్గా కటకాలకు సంబంధించి ఉపయోగించుకోవచ్చు. మరి ఒక కటక నాభ్యంతరం అనేది ఎటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది? సాధారణంగా ఒక కటకం యొక్క నాభ్యంతరం అనేది ఆ కటకం తయారు చేసినటువంటి వస్తువు యొక్క వక్రీభవన గుణకంపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, రెండు, ఆ కటకం యొక్క వక్రత వ్యాసార్థంపై ఆధారపడి ఉంటుంది. మూడు, ఆ కటకాన్ని ఉంచిన ఆ పరిసర యానకంపై ఆధారపడి ఉంటుంది. కటకాన్ని ఏ యానకంలో అయితే మనం ఉంచి పరిశీలిస్తున్నామో ఆ యానకంపై కూడా కటక నాభ్యంతరం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కటక నాభ్యంతరం అనేది కటకాన్ని ఉంచిన పరిసర యానకంపై ఆధారపడి ఉంటుంది అని నిరూపించడానికి మనం ఒక చిన్న కృత్యాన్ని చేయవచ్చు. దీనికోసం ముందుగా ఏదైనా ఒక తెలిసిన నాభ్యంతరం కలిగినటువంటి ఒక కుంభాకార కటకాన్ని తీసుకుని, ఏదైనా ఒక స్తూపాకార గాజు పాత్ర, పొడవైనటువంటి ఒక స్తూపాకార గాజు పాత్ర, దీని పొడవు అనేది మనం తీసుకున్నటువంటి కుంభాకార కటక నాభ్యంతరానికి కనీసం 4 రెట్లు ఉండే విధంగా ఈ స్తూపాకార గాజు పాత్ర తీసుకోవాలి. ఇలా ఒక స్తూపాకార గాజు పాత్రను తీసుకుని దీనిలో ఒక నల్లటి రాయిని ఉంచి, ఇప్పుడు ఈ కుంభాకార కటకం ద్వారా ఆ నల్లటి రాయిని మనం చూడటానికి ప్రయత్నిస్తే ఎక్కడో ఏదో ఒక నిర్దిష్ట దూరం తర్వాత మాత్రం మనం ముందు రాయికి దగ్గరికి పోతూ ఉంటే ఒక నిర్దిష్ట దూరం దాటిన తర్వాత మాత్రమే మనకు రాయి స్పష్టంగా కనిపిస్తుంది ఆ కుంభాకార కటకం ద్వారా. ఎందుకంటే రాయి మనకు స్పష్టంగా కనిపించాలంటే కటకం ద్వారా అది మిద్యా ప్రతిబింబాన్ని ఏర్పరచాలి. కుంభాకార కటకం ఎప్పుడూ కూడా దాని నాభ్యంతరం కంటే తక్కువ దూరంలో మాత్రమే మిద్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి సో ఒక నిర్దిష్ట దూరంలో నాభ్యంతర దూరాన్ని కొంచెం దాటిన తర్వాత మాత్రమే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మొదటగా ఎక్కడైతే స్పష్టంగా కనిపిస్తుందో ఆ దూరాన్ని, రాయికి కటకానికి మధ్య దూరాన్ని మనం నోట్ చేసినట్లయితే దాన్ని మనం నాభ్యంతరంగా భావించామనుకుంటే, ఇప్పుడు ఈ గాజు పాత్రని నీటితో నింపి, 3 వంతులు నీటితో నింపి, ఇప్పుడు మరలా మనం ఈ కుంభాకారక కటకాన్ని ఉపయోగించి దానిలో నీటిలో కటకాన్ని ముంచుతూ ఆ రాయిని స్పష్టంగా చూడటానికి కనుక మనం ప్రయత్నించినట్లయితే ఇంతకుముందు కనిపించిన దూరం కంటే ఇంకా అదనపు దూరంలో కూడా ఈ రాయి స్పష్టంగా కనిపించటాన్ని మనం గుర్తించవచ్చు. అంటే ఇంకా అదనపు దూరంలో రాయి స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆ నీటిలో ఆ కటకం యొక్క నాభ్యంతరం అనేది పెరిగింది, నాభ్యంతర దూరం అనేది పెరిగింది అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు.
అంటే ఎప్పుడైతే మొదట మనం గాలిలో చూసినప్పుడు కటకనాభ్యంతరానికి ఇప్పుడు నీటిలో చూస్తున్నప్పుడు కటకనాభ్యంతరం అనేది మారుతుంది అని చెప్పి ఈ చిన్న ప్రయోగం ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. అంటే కటకం యొక్క పరిసర యానకాన్ని బట్టి దాని నాభ్యంతరంలో మార్పు ఉంటుంది. కటకం తయారు చేసినటువంటి సాధారణంగా కటకాన్ని ఏ పదార్థంతో తయారు చేసామో దాని వక్రీభవన గుణకం కంటే తక్కువ వక్రీభవన గుణకాలు కలిగిన యానకాల్లో ఉంచినంత వరకు ఆ యానకాల యొక్క వక్రీభవన గుణకం పెరుగుతూ ఉంటే ఆ కటక నాభ్యంతరం కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ కటక తయారు చేసినటువంటి పదార్థం యొక్క వక్రీభవన గుణకం కంటే అధిక వక్రీభవన గుణకం కలిగినటువంటి యానకంలో గనక కటకాన్ని గనక ఉంచినట్లయితే ఆ కటకం పూర్తిగా వ్యతిరేక కటకంలా ప్రవర్తిస్తుంది. అంటే ఒక కుంభాకార కటకాన్ని దాని యొక్క వక్రీభవన గుణకం కంటే అదనపు వక్రీభవన గుణకం కలిగిన యానకంలో గనక ఉంచితే అది పుటాకార కటకం వలె ప్రవర్తిస్తుంది. ఒక పుటాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కంటే అదనపు వక్రీభవన గుణకం కలిగిన యానకంలో గనక ఉంచితే అది కుంభాకార కటకం వలె ప్రవర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఒక నీటిలో ఉండేటటువంటి గాలి బుడగ యొక్క ఆకారం కుంభాకార కటకం వలె ఉన్నప్పటికీ కూడా ఒక నీటి మధ్యలో ఉన్నటువంటి గాలి బుడక తన చుట్టూ ఉన్నటువంటి యానకం గాలి యొక్క వక్రీభవన గుణకం కంటే అదనపు వక్రీభవన గుణకం కలిగిన యానకం కాబట్టి ఆ నీటి బుడక అనేది పుటాకార కటకం వలె ప్రవర్తిస్తుంది. అంటే నీటిలో ఉన్నటువంటి గాలి బుడగ పుటాకార కటకం వలె ప్రవర్తించడానికి కారణం దాని చుట్టూ ఉన్నటువంటి యానక వక్రీభవన గుణకం దాని వక్రీభవన గుణకం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ నాభ్యంతరాలు కటకాల యొక్క నాభ్యంతరాల గురించి మనం ఈ అంశాలని గుర్తుంచుకోవచ్చు. అలాగే కటక తయారీ సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు మరియు కటక సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాలు తదుపరి క్లాసులో మనం తెలుసుకుందాం. గుడ్లు పెట్టి కూడా పిల్లలకు పాలిచ్చే జంతువు ఏది? ఈ ప్రశ్నలు తరువాతి క్లాసులో చెప్పాల్సి ఉంటుంది. ఓకే బాయ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.